హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జి ఛానల్. ఫ్రెండ్స్, మనకి అగ్నివీర్ ఇండియన్ నేవీ ఎస్ఎస్ఆర్ అండ్ ఎంఆర్ సంబంధించినటువంటి రిజల్ట్స్ కోసం చాలా మంది కూడా అయితే వెయిట్ చేస్తున్నారు. మనకి ఈ రోజు అయితే రిజల్ట్ అయితే రావడం జరిగింది. రిజల్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో చెప్తాను. అంతకంటే ముందుగానే మనకి మీరు తెలంగాణ వాళ్ళకి సంబంధించినటువంటిది, ఏపీ వాళ్ళకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కూడా మీకైతే డౌట్ అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి వచ్చేసి నేను చెక్ చేసినప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ అయితే నేవీ ఎంఆర్ కి 18.75 గాను అండ్ ఎస్ఎస్ఆర్ కి వచ్చేసి 16.25 గాను కట్ ఆఫ్ అయితే రావడం జరిగింది అన్నట్టు. దీనికి సంబంధించినటువంటి స్టేజ్ 2 కూడా మనకి ఈ యొక్క ఆగస్టు 27 నుండి మనకి సెప్టెంబర్ 4th or 5th డేట్ వరకు కూడా షెడ్యూల్స్ అయితే ఉన్నాయన్నట్టు. ఒక్కొక్కరి ఒక్కో దగ్గర, కొంతమంది చెన్నైలో, కొంతమంది వైజాగ్ లో, కొంతమంది ఒరిస్సాలో, ఈ విధంగా మనకి స్టేజ్ 2 అయితే రికమెండ్ అయితే ఉంటుంది. స్టేజ్ 2 కి కూడా స్టేజ్ 1 కి ఏదైతే మనకి సిబిటి ఎగ్జామినేషన్ రాసాం కదా, సేమ్ అదే ప్యాటర్న్ అయితే ఉంటుంది ఇక్కడ ఎగ్జామినేషన్. అండ్ దాంతో పాటుగా రన్నింగ్ అయితే ఉంటుంది అన్నట్టు. మళ్ళీ దీని గురించి నేను స్టేజ్ 2 కొంచెం ఎఫర్ట్స్ పెట్టేసి డెప్త్ గా అయితే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అయితే స్టేజ్ 2 కి మనకి తక్కువ టైం ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ 1 month ఉంటుంది కాబట్టి ఈ 1 month లో కూడా మీరు మాక్సిమం మన ఒక్కొక్క సిలబస్ అనేది రివిజన్ చేయడానికి కూడా మనకి యూఎఫ్జి యాప్ లో 1 month కోర్స్ అయితే తీసుకోండి. జస్ట్ 999 rupees అయితే ఉంటుంది అన్నట్టు. సో మన ఒక స్టేజ్ 1 అనేది క్వాలిఫైయింగ్ కాబట్టి స్టేజ్ 2 కి ఇంకా బెటర్ గా మనం స్కోర్ చేయాలన్నట్టు. ఎందుకంటే స్టేజ్ 1 అనేది మన జస్ట్ క్వాలిఫై మాత్రమే, స్టేజ్ 2 నే మన యొక్క జాబ్ అనేది డిసైడ్ చేస్తుంది కాబట్టి అది ఒకసారి మీరు అయితే గమనించాల్సిన విషయం అన్నట్టు. కాబట్టి కొంచెం ఎఫర్ట్స్ అయితే పెట్టండి. ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన 7674924416 నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ కి కాల్ చేయండి. అండ్ మీరు ఇక్కడ స్టేజ్ 2 లో 2 mistakes అయితే చేస్తారు. ఒకటి స్టడీ పైన ఫోకస్ చేసి ఇంకోటి రన్నింగ్ అయితే తగ్గిస్తారు. ఒకటి రన్నింగ్ పైన ఫోకస్ చేస్తూ మీరు స్క్వాట్స్, సిట్అప్స్ ఇవన్నిటిపైన ఫోకస్ చేస్తే మళ్ళీ మీరు స్టడీ పైన ఫోకస్ తగ్గిస్తారు. రెండు కూడా బ్యాలెన్సింగ్ గా చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది అన్నట్టు అక్కడ రెడీ అయిపోయి. ఓకేనా? సో ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి రిజల్ట్ అనేది ప్రతిది క్లియర్ గా చెప్తాను. స్టెప్ బై స్టెప్ లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా ఫ్రెండ్స్, మీరు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ కి అయితే వచ్చేసండి. మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి యూఎఫ్జి ఛానల్ అన్నట్టు. మీరు ఇన్స్టాగ్రామ్కి కూడా యూఎఫ్జి ఛానల్ని సెర్చ్ చేసి అయితే వెళ్ళొచ్చు అన్నట్టు. అక్కడ కూడా మీకు అయితే చాలా అప్డేట్స్ అయితే ఉంటాయి. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ రెగ్యులర్గా ఫాలో అయితే చాలా అప్డేట్స్ అయితే తెలుసుకుంటారు, చాలా విషయాలు కూడా తెలుసుకుంటారు. సో ఎనీవే, ఇక్కడ అగ్నివీర్ జాయిన్ ఇన్ నేవీ సంబంధించినటువంటి ఇక్కడ లింక్ ఉంది కదా, ఈ లింక్ పైన అయితే మీరైతే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనం అయితే డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తాం అన్నట్టు. ఇక్కడ సిబిటి మార్క్స్ ఫర్ స్టేజ్ 1 పబ్లిష్డ్ అడ్మిట్ కార్డ్స్ కూడా మనకి స్టేజ్ బిటి 2ది అయితే రిలీజ్ అయిపోయాయి అన్నట్టు. సో మనకి ఇక్కడ ఏదైతే రిజిస్టర్ చేసుకున్నటువంటి మెయిల్ ఉంది కదా, సో ఆ మెయిల్ ఐడి అయితే మనం ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? ఇక్కడైతే మనము మెయిల్ ఏదైతే ఉంటుందో ఆ మెయిల్ ఐడి అయితే ఇక్కడైతే మనం ఎంటర్ చేసేస్తాం. అండ్ ఇక్కడ పాస్వర్డ్ ఏదైతే మనము పెట్టుకుంటాం కదా అప్లికేషన్ చేసేటప్పుడు, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద క్యాప్చా అడుగుతుంది కదా, క్యాప్చా పైన మనం క్లిక్ చేసేస్తాం. తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయండి. ఓకేనా? మీరు ఏదైతే అప్లికేషన్ తీసుకుంటారో మీ యొక్క డీటెయిల్స్ ఇచ్చేసేయండి ఇక్కడ. ఓకే, అప్పుడు మెయిల్ ఐడి, అప్పుడు పాస్వర్డ్ ఉంది కదా, అవి ఇచ్చేసేయండి. ఓకే, సెలెక్ట్ చేశాక మనకి ఈ విధంగా అయితే వస్తుంది అన్నట్టు. ఇక్కడ మనకి ఏదైతే ఒక రౌండ్గా ఒక మార్క్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. గ్రీన్ మార్క్ వచ్చేస్తుంది. రాగానే మనకి ఇక్కడ నేవీ ఎంఆర్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే చూపిస్తుంది అన్నట్టు. ఇక్కడ మనకి ఈ టోటల్ అప్టైన్ మార్క్స్ ఎంత వచ్చిందంటే 21.5 అన్నట్టు. ఇది తెలంగాణ వాళ్ళకి సంబంధించినటువంటి. ఎంఆర్కి కట్ ఆఫ్ ఎంత పెట్టాడంటే మనకి తెలంగాణ వాళ్ళకి 18.75 పెడితే మనకి ఇక్కడ 21.5 అయితే రావడం జరిగింది ఈ స్టూడెంట్కి. ఓకేనా? సో ఎనీవే, ఇక్కడ మనకి ఆ హైగనిస్ట్ సంబంధించినటువంటి దానికి షార్ట్ లిస్ట్ అయితే అవ్వడం జరిగింది అన్నట్టు. కుక్కుష్టి వార్డు హైగనిస్ట్ ఉంటాయి కదా, 3 branches ఉంటాయి, దాంట్లో హైగనిస్ట్కి షార్ట్ లిస్ట్ అయిపోయారన్నట్టు. ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చాయనే చూసుకోవచ్చు మనకి. సో మనకి ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఎంఆర్ స్టేజ్ 2 హాల్ టికెట్ అని వచ్చింది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది అన్నట్టు. సో ఈ విధంగా మీ యొక్క అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మరి స్టేజ్ 2కి ఎస్ఎస్ఆర్కి అయినా కానీ ఎంఆర్కి అయినా కానీ సేమ్ ప్రొసీజర్. ఓకేనా? మరి స్టేజ్ 2కి మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, సో ప్రతిది కూడా నేను స్టెప్ బై స్టెప్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మీరైతే ఆ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. అండ్ ఇప్పుడైతే మీరు ఎవరైతే సెలెక్ట్ అయిపోతారో, సెలెక్ట్ అయిపోయిన వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఇంకా మీకు ఏమైనా సెలెక్ట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా, సో మీరు ఈ యొక్క 7674924416 నెంబర్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మీ యొక్క సెలెక్ట్ అయిపోయినటువంటి ఫామ్ ఉంటుంది కదా, అది నాకు సెండ్ చేసినట్లయితే నేను ఫర్దర్గా దీని గురించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సో ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.